సభ్యులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా వివరంగా చెప్తారు గత ఏడు రోజులుగా అటు శాసనసభలో ఇటు శాసన మండలి సభ్యుల సభలో సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పైన పోరాడుతుంటే కనీసం కల్తీ సారా పైన కల్తీ మద్యం పైన చర్చ పెట్టండి కేవలం ముప్పై నిమిషాలు ఎక్కువ సమయం కూడా వద్దు కేవలం ముప్పై నిమిషాలు చర్చ పెట్టండి అడిగినందుకు అటు శాసన సభలో మొదటి రౌండ్లో ఐదుగురిని సస్పెండ్ చేస్తారు రెండో రౌండ్లో ఐదుగురిని సస్పెండ్ చేస్తారు చివరిగా మిగిలిన అందరినీ కూడా రెండు రోజుల పాటు ఈరోజు సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసిన తర్వాత అంటే శాసనసభ్యులు అందరినీ సస్పెండ్ చేసిన తర్వాత మద్యం పైన జగన్ రెడ్డి గారు మాడతారు చర్చ పెడతారు అంటే తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు చూస్తే ఎంత భయపడుతుందో ఈ ప్రభుత్వం ఇప్పుడన్నా ప్రజలకు అర్థం అవ్వాలా అంటే మా నాయకులు శాసన సభలో ఉంటే వాస్తవాలు బయటకు వస్తాను ఏకైక భయంతో అందరినీ సస్పెండ్ చేసి ఈరోజు చర్చకు తీసుకొచ్చారు ఇదే నిర్ణయం ఏడు రోజుల క్రితం జగన్ రెడ్డి తీసుకుని ఉంటే ఈ వాస్తవాలన్నీ బయటపడేవి ఈరోజు శాసనసభ సాక్ష్యంగా జగన్ రెడ్డి గారు ఒక విషయం చాలా క్లియర్గా చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయంపై నడుస్తుంది అని చాలా క్లియర్గా చెప్పారు అంటే వస్తున్న ఆదాయం వాళ్ళ యొక్క జీతాలకి ఇవన్నీ గడుతున్నారు ఇంకో పక్కన మద్యం నుంచి వస్తున్న ఆదాయాన్ని తాకట్టు పెట్టి రాబోయే పది సంవత్సరాల ఆదాయాన్ని పెట్టి ఏకంగా బాబుల పైన ఈరోజు అప్పు తీసుకుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలు ఎక్కడ జరగలేదు ఇది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం ఇంతే కాకుండా ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే శాసనసభలో శాంపుల్స్లో కెమికల్స్ ఉందనేది ఒప్పుకున్నారు ఆయన ఆయన ఒప్పుకున్నారు అధికారులు కూడా ఒప్పుకున్నారు కెమికల్స్ ఉన్నాయని కానీ తక్కువ ఉన్నాయంటారు సైనైడ్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది కాదండి సైనైడ్ సైనైడే మందుబాబు రోజు క్వార్టర్ వాటర్ లాగుతాడు అందుకే ఈరోజు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా లివర్ సిరోసిస్ కానివ్వండి లేని ముందు అలవాటు అయిన వాళ్ళకి వచ్చే జబ్బులు పదిహేను సంవత్సరాల్లో రావాల్సింది కేవలం మూడు సంవత్సరాలు వచ్చి ఈరోజు పెద్ద ఇబ్బంది పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో అంతేకాకుండా కల్తీ సారా సేవించి ఇరవై ఆరు ఇరవై ఏడు మంది చనిపోయారు ముఖ్యమంత్రి గారు చాలా తేలిగ్గా ఇది కల్తీ సారా మరణాలు కాదు సహజ మరణాలని తేల్చి చెప్పేస్తున్నారు